महनीय జీవితాల ఆదర్శం గా తీసుకోవాలని చెప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ కలెక్టర్ శశాంక అన్నారు. వాల్మీకి జయంతి జాతీయ ఏకతా దివస్ పురస్కరించుకొని కలెక్టరేట్ లో నివాళులు అర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో భారతదేశం ఏకరూపం సంతరించుకుందని పలువురు కీర్తించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ రామాయణం రాసిన వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మహాకవి వాల్మీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాల వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాదరాలు తదితరులు పాల్గొని అంజలి ఘటించారు. సర్దార్ వల్లభాయ్ 145వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దివస్ పురస్కరించుకుని పలువురు అధికారులతో ప్రజాప్రతినిధులతో జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక మీటింగ్ నిర్వహించారు. మహనీయుల ఆశయ సాధన దిశగా కృషి చేయాలని ముఖ్య అతిథులు సూచించారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక సర్దార్ కృషి ఫలితంగానే 560 సంస్థానాలు దేశంలో విలీనమయ్యాయని చెప్పారు. దేశంలో ఉన్న భిన్నత్వాల నేపథ్యంలో దేశాన్ని ఏకంగా పటిష్టంగా ఉంచేందుకు అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. మహాకవి వాల్మీకి హైందవ ధర్మానికి అతి ముఖ్యమైన గ్రంథం రామాయణం రాశారని, ఈ గ్రంథం ద్వారా అనేక విలువలు సమాజానికి అందించారని కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ తెలిపారు. బోయ వర్గానికి చెందిన విద్యార్థుల స్కాలర్షిప్ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటుగా పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ చెల్లమ్మ కమిటీ ద్వారా కానీ ఇది కేంద్రానికి ఒక రిపోర్ట్ పాజిటివ్ గా అంటే ఎస్సీలో చేర్చండి అని పంపేయడం జరిగింది. తద్వారా రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా అది రావాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మరి అదేవిధంగా ఇందులో బోయవాళ్ళుగా కానీ తర్వాత వాల్మీకి వాళ్ళుగా, అంటే బోయ వాళ్ళేమో బీసీలుగా గుర్తించబడతా ఉన్నారు, తర్వాత వాల్మీకి వాళ్ళేమో ఎస్సీలుగా గుర్తిస్తారు. కానీ ఇరు వర్గాలు ఎస్సీలుగా గుర్తించాలనే డిమాండ్ ఉన్నది. అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనా ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమం కూడా ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ కలెక్టర్ గారికి ధన్యవాదాలు.